24,000 ఖర్చు పెట్టాం ఆ ఇదేళ్లలో. 2.5 సంవత్సరం పైసా పెట్టారా మీరు? ఏమైంది పోలవరం? ఇగిరిపడి మాట్లాడారు, నాకేదో సబ్జెక్టే తెలియని మాట్లాడారు. డిసెంబర్ ఫస్ట్కి పోలవరం ఆపరేషన్. ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గారు వస్తారా పోవా ఇనాగరేషన్ కి? సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా పదం. ఏం తమ్ముడు పోవాలి కదా, మీరు చేయండి, నేను ప్రేక్షకుడుగా చూస్తా, నాకేం బాధలా. ఎవరు మంచి పని చేసినా సహకరిస్తా, ప్రజల్ని మోసం చేస్తే మాత్రం గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టను, భయపడను. మోసకారి సమీక్షం, మోసకారి మాటలు. ఈ రోజు చూస్తే 55,000 కోట్లు రావాలంటే 20 కోట్లే వస్తున్నాయి, 20,000 కోట్లు వస్తుందంటే నోరు కూడా పెగలడం లేదు అడగడానికి. వీళ్ళు పెద్ద నాయకులుగా చలామణయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. నిన్న మొన్న చూశారు మీరు సర్పంచులు, పాపం 16,000 మంది సర్పంచులు ఉన్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే దేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే, గ్రామంలో స్థానిక సంస్థలు స్వయం స్వపరిపాలన కింద సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి. పంచాయతీలకు స్పష్టమైన అధికారాలు ఇచ్చారు, రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి ద్వారా కాదు. 73-74 ఆర్టికల్ను రాజ్యాంగంలో మార్చి ఈ యొక్క స్వయం పాలన కోసం, సెల్ఫ్ గవర్నెన్స్ కోసం స్పష్టంగా అధికారాలు ఇచ్చారు. కేంద్రం కూడా ఫైనాన్స్ కమిషన్ వేయాలి, ఆ ఫైనాన్స్ కమిషన్లో నిర్దిష్టంగా డబ్బులు ఇవ్వాలి, నేరుగా పంచాయతీకే డబ్బులు వెళ్ళాలి. అదే మరిగా నరేగా డబ్బులు కూడా పంచాయతీకే రావాలి, వాళ్ళకు వచ్చే డబ్బులు, అదే మరి వాళ్ళకు వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ ఇవన్నీ పూజ చేసి ఆ ఊర్లో పనులు చేసి దానికి అధికారం ఇచ్చి జనల పడి పెట్టమంటే, ఈరోజు నేను అడుగుతున్నా ఏం చేశారు మీరు ఇచ్చారా అధికారులకు? నిన్న కేంద్రం 14th ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు పంపిస్తే, ఆ డబ్బులు వస్తే మొత్తం మీరు డైవర్ట్ చేసుకుంటారా? మీరు ఎవడిచ్చారు ఈ అధికారం? ఈరోజు కేంద్రం ఒక మాట చెప్పింది, ఇది చెల్లదు కాబట్టి భవిష్యత్తులో సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా పంచాయతీలకు డబ్బులు ఇస్తాం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వమని చెంప దెబ్బ తీశారంటే, చెంప కొట్టారంటే ఆన్సర్ చేయమంటుంది. నీకు అధికారాలు కావాలి. 151 మంది గెలిపించారని పదే చెప్తున్నారు, సర్వాధికారాలు ఉన్నాయంటున్నారు, నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకున్నారు ప్రజల ద్వారా. మీరున్న ఇండైరెక్ట్ ఎలక్షన్లు, ప్రజల ద్వారా నేరుగా ఎంపికైన అభ్యర్థి గ్రామ సర్పంచ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారం మీరు తీసుకుంటారా? మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా వెళ్ళింది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరందరూ కూడా చూస్తే అసెంబ్లీలో ఇవన్నీ మేము ఫైట్ చేశాం. చాలామంది అది అన్నారు, ఎందుకంటే మీరు వీళ్ళంతా చిల్లర మనుషులు ఎట్లా మీరు అంతే కూడా నేను చెప్పి కాదు. ప్రజాస్వామ్యది, ప్రజాస్వామ్యంలో గెలిచినా ఓడిపోయినా ప్రజల పక్షాలు ఉండాలి. గెలిచినప్పుడు ప్రజల పనులు చేస్తాం, ఓడిపోయినప్పుడు ప్రజల తరఫున పోరాడి న్యాయం చేయడం కోసం మనకు మ్యాండేట్ ఇచ్చారు. నా మ్యాండేట్ నేను అమలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పి అసెంబ్లీకి వెళ్ళాను. పోయినప్పటి నుంచి మీరు చూశారు ఏం ప్రయత్నం చేశారు? అవమానం చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎగిరిగిరి పడడం, కూతురు తిట్టడం, అవన్నీ భరించాను. కడాన మా ఫ్యామిలీ విషయం కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఏ గౌరవం కోసం అంటే ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయం చేశాను, ఆ గౌరవాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చినప్పుడు ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ, మళ్ళా గౌరవ సభ చేసినప్పుడే వస్తానన్నా. ప్రజాక్షేత్రం తెలుసుకుంటానని చెప్పాను, డెఫినెట్ తెలుసుకుంటా.
మీ దగ్గరికే వస్తా. నాకేమీ పదవులు కావాలి, ముఖ్యమంత్రి కావాలి తప్ప. రికార్డు క్రియేట్ చేశా, ఎవరు నా రికార్డు క్రియేట్ చేయాలి, బ్రేక్ చేయాలంటే ఇంకెవరికి సాధ్యం కూడా కావాలి. సమయం కావాలన్న పేరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు బ్రేక్ చేయాలంటే మళ్ళా 2 రాష్ట్రాలు కలవాలి, కలిసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు ఒకరు ఉన్నారు. అపోజిషన్ లీడర్గా 3వ సారి నాకు రికార్డులు అవసరంలా, అవార్డులు అవసరంలా. ప్రపంచం మొత్తం గుర్తించారు మన అడ్మినిస్ట్రేషన్ చూసి, బిల్ క్లింటన్ నుంచి టోనీ బ్లెయిర్ దగ్గర నుంచి ప్రపంచంలో అధినేతలంతా వచ్చి మన అభివృద్ధి చూశారంటే అది ప్రపంచం ఇచ్చిన కితాబు తప్ప వీళ్ళ సర్టిఫికేట్స్ కోసం నేను లేదు. రాష్ట్రం అంతా కూడా పాప అగ్రనాయకత్వం దగ్గర నుంచి మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కల ఆర్మీ అంతా కూడా పాపం నేనంతా చాలా కష్టపడినట్టున్నారు. మళ్ళీ 2 ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు. ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన పెచ్చ, నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది. ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్. దానికి మెమ్మేలు పెట్టడం, ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుతుంది? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నా. ఏం పీకుతావు, ఏం పీకవు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమనే దాని గురించి రాయి. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్వేను కోఫర్ డ్యామ్ ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యామ్లో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు, మీ గజెట్లో రాశారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము కవర్ అయిందని. ఆ రెండింటికి సంబంధించి దాన్ని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనే కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లు వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ తీసుకెళ్తాం. దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా? దాన్ని తీసుకోవచ్చు. ఎస్, ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కాఫర్ డ్యాము ఆ డ్యామేజ్ కాకుండా ఈరోజు పూర్తి చేసిన వాళ్ళం. మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళం. కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద, అప్రూవల్స్ మీద ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి, ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంగతి ఎక్కడ కూడా పెద్ద లేదు. ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కాఫర్ డ్యామ్ కట్టాల్సింది, పోయి సగం స్పిల్వే కట్టాడు సగం కాఫర్ డ్యామ్ కట్టదు. దీనివల్ల 23 లక్షల ఫ్లడ్ని, 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్ల 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే డౌన్ స్ట్రీమ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారిని అన్ని పర్మిషన్స్కి పెట్టి వెట్టింగ్ చేసి ఈ నెల ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియరెన్స్ అయ్యి దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నీ పేపర్లో ఒక్కరిగా రాస్తాడు, ఒకడు వంకరగా రాస్తాడు. డయాఫ్రమ్ వాళ్ళు తెలుసు కదా ఎందుకు డ్యామేజ్ అయిందని, అది మాత్రం రాయడు. దీని కారణాలు ఏంటి అని మాత్రం రాయడు. మళ్ళీ మీ ఓడికి నా సార్ ఏదో సామెత చెప్పినట్టు ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓడి చేస్తే ఒప్పు, వేరు ఓడి చేస్తే తప్పు. ఈ కారణాల వల్ల ఎస్, 20-21 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాము. అన్ని చక్కగా జరుగుతూ ఉంటే మీ తప్పిదాలు లేకుండా ఉంటే, మీ చేసిన ఎదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించాల్సి వస్తుంది. ఈరోజు శాపంగా మారింది. అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుగుతుంది. దాన్ని చూసుకుని వచ్చి ఏ నీ ఉమ్మా ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లో అన్నాడుగా, దమ్ముంటే ట్రోల్ చేయండి. చేత నాకూడగలరు ఏం మాట్లాడలేమనుకుంటున్నారు గమ్ముగా ఉంటే నీకు నచ్చింది ట్రోల్ చేసుకోండిరా. రాసుకో ఏబిఎన్, ఇది కూడా రాసుకో ఏబిఎన్, TV5 నెటిజన్స్ ట్రోల్ అంట. నెటిజన్స్ ఎవరు రా ట్రోల్ చేసేది? మీ చెత్త నాకూడదు ట్రోల్ తప్ప. ఏబిఎన్ ఆర్మీ ఒకటి, తొక్కల ఆర్మీ ఒకటి, పార్టీ ఆఫీసులో నుంచి ట్రోల్ చేసుకోండి. ఏమవుతుంది వాద్దని లేస్తే అబ్బా. ఎస్, ఏం ఐ స్టాండ్ బై ఇట్. 2021 డిసెంబర్కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తానన్నమాట వాస్తవమే ఆయన చెప్పాను. కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని దానికి మాత్రం రాసే దమ్ము లేదు మీకు. డయాఫ్రమ్ వాల్ ఎందుకు డ్యామేజ్ అయింది? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎందుకు కవర్ అయింది? 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది ఎందుకు అయింది? స్పిల్వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది, పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు, ఇది సగం పూర్తి చేసావు. ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తుంది.
కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేశారులాగా ఇంకేం పని పాటలాగా నిన్నంతా ఏదో నానామస్మరణం చేశారు కదా అబ్బా మంచిదే సంతోషం నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరెంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు ఇంత పెద్ద ట్రోల్ చేశారు చాలా సంతోషంగా ఉందిరా నా గురించి మీరు ఇంతగా డిసెంబర్ 1వ తారీఖున ఆలోచన చేసుకుంటారు కనీసం దాని గురించి వేరే మంచి దాని మీద కన్నా పెట్టున్నా కూడా బాగుండేది ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము ఇట్లాంటి తాటాక్ చెప్పుళ్ళకి మీ మెమైల్కి మీ యదవ ట్రోళ్ళకి భయపడే తత్వం కాదు కానే కాదు పక్కన అది కూడా పెట్టుంటే బాగుండేదిరా డిసెంబర్ 2018 రాసుకో సాక్షి రాసుకో జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే దాన్ని కూడా పెట్టునుంటే బాగుండేది దాన్ని ఎందుకు మర్చిపోయారు మీ ఊడనే మీ గజ్జనే రాధాకృష్ణ దాన్ని ఎందుకు మర్చిపోయావు ఇంకో టీవీ మహా టీవీయా మహా న్యూసా దాన్ని ఎందుకు మర్చిపోయావు దాన్ని కూడా అతికించుకుని ఉంటే బాగుండేది కదబ్బా దాన్ని ఎందుకు వదిలేశారు కాబట్టి రాసుకుంటారు నాయన కంప్లీట్ ఎట్ట పోలవరం మేమే చేస్తాం ఏ ఇబ్బంది పడమాక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరుగుతుంది ఒక దరిద్రుడి చేతిలో మాత్రం జరగదు ఆ భాగ్యం భగవంతుడు ఆ దరిద్రుడికి ఇవ్వడు ఆ పాపిష్టుడికి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డికే ఇస్తాడు రాసుకోండి.